హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల బంగళ వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఎగ్ బిర్యానీ చేశాను. ఈ రెసిపీ ఏంటంటే, ఫస్ట్ అయితే ఎగ్స్ వాటర్లో పెట్టండి. అప్పుడు అడుగు గిన్నె అడుగు భాగానికి పోతే అవి ఫ్రెష్ ఎగ్స్ అన్నట్టు. ఇప్పుడు ఎండల కాలం కదా, సో చెక్ చేసి వాడుకోండి. ఒక గ్లాస్ రైస్ వేసి గంట సేపు నానబెట్టండి. తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసి వేయించుకొని మిక్సీ బట్టి పెట్టుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొత్తిమీర కూడా వేసి పట్టుకోండి, బాగుంటుంది. తర్వాత మీడియం సైజ్ టమాటాలు ఒక రెండు కట్ చేసి మిక్సీ పట్టుకోండి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసి అందులో పసుపు ఉప్పు కారం వేసి ఈ ఎగ్గులను నేను చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి చాక్తో. ఇలా పెట్టి ఎగ్గులన్నీ వేయించండి, బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మంచిగా వేయించండి. ఇలా ఘాట్లు పెట్టి వేయించుకోండి, బాగుంటుంది. సో కొంచెం బాగా ఫ్రై చేయాలి ఎగ్స్ని అనేది. ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ను పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత నేనైతే బటర్ వేస్తున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. కొంచెం వీడియో కదిలింది, ఏమనుకోకండి, స్టాండ్ విరిగిపోయింది. సో ఇక్కడైతే పచ్చిమిర్చి, మీరు గరం మసాలా అన్నీ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను కొత్తిమీర వేసి పెట్టాను కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎంత తగ్గితే అంత వేసి బాగా వేయించండి. తర్వాత ఆనియన్స్ జంపుగా కట్ చేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని బాగా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కలర్ మీకు ఎంత సరిపోతుందో అంత మీకు తగినంత కారం వేసుకోండి. నేనైతే మేము కొంచెం కారం ఎక్కువ వేసుకుంటాం. తర్వాత కొంచెం కారం వేసాను, ఉప్పు వేసుకోండి. తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా ఆ గరం మసాలా కూడా వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోండి, నేను మర్చిపోయాను. తర్వాత మీరు పట్టి పెట్టుకున్నారు కదా మిక్సీ, ఆ టమాటా పేస్ట్ వేసేసి పుదీనా కొత్తిమీర వేసేసి బాగా ఫ్రై చేయండి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి. పుదీనా కొత్తిమీర కొంచెం సన్న సన్నగా కట్ చేసేసుకోండి. తర్వాత ఇవన్నీ కట్ చేసేసుకున్నాక పెరుగు కొంచెం బాగా లంప్స్ లేకుండా కలియదిప్పి ఒక రెండు కానీ మూడు స్పూన్లు కానీ పెరుగు వేసుకోండి మీరు క్వాంటిటీకి తగినట్టు. తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. తర్వాత మీకు ఒక గ్లాస్కు ఒక గ్లాస్నర మాత్రమే వాటర్ తీసుకోండి, ఎందుకంటే బాస్మతి రైస్ మెత్తగైతే బాగుండదు. సో ఒక గ్లాస్కు ఒక గ్లాస్నర రైస్ వాటర్ తీసుకొని తర్వాత ఒక చెక్క నిమ్మకాయ పిండుకోండి. రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఎప్పుడైతే ఇలా వాటర్ బాయిలింగ్కి వస్తాయి కదా, అప్పుడు వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మీరు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి. రైస్ అనేవి పొడి పొడిగా వస్తుంది నిమ్మకాయ పిండుకుంటే. సో రైస్ ఇలా వేసుకున్న తర్వాత అంత రైస్ అనేది ఎక్కువ కలపొద్దు, జస్ట్ అలా ఒక్కసారి అలా తిప్పేసి వదిలేయండి. తర్వాత రైస్ అంతా బాయిల్ అయినాక ఇలా పైకి రైస్ కనపడిన తర్వాత మీరు ఎగ్స్ వేయించి పెట్టుకున్న ఎగ్స్ పెట్టుకోండి. తర్వాత పైన మూత పెట్టేసి కరెక్ట్గా సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంచండి. మంచిగా పొడి పొడి లాడుతూ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా బాగుందండి టేస్ట్ అయితే, మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది. సో ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.